ఆదిలాబాద్ ఏజెన్సీ ఏరియాలో పేస చట్టం 1/59 తో పాటు 1/70 చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని ఆదివాసులు రోడ్డెక్కారు. సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుమదెబ్బ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆంకులి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని తుడుమదెబ్బ జిల్లా అధ్యక్షుడు గణేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం దళిత బంధు మాదిరిగానే ఆదివాసులకు ఆదివాసి బంధు ఇవ్వాలని జీవో నెంబర్ 3ను యథావిధిగా అమలు చేయాలని తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఆదివాసీ అటవీ పరిరక్షణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదివాసీ అటవీ వ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించారు. అడవిని రక్షించాలన్నారు. అటవీ సంరక్షణ పేరుతో తీసుకువచ్చిన కొత్త చట్టం వెంటనే రద్దు చేయాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యతో పాటు భద్రాచలం మాజీ ఎంపీ సిపిఎం పార్టీ మోడియం బాబురావు అన్నారు. ఈ ప్రాంతంలో అడవిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలైన గిరిజనులను అడవుల నుంచి వెళ్లగొట్టే విధంగా ఉందన్నారు. ఆదివాసీ చట్టాలు చూడటానికి అందంగా కనపడుతున్నా వాటి అమలు తీరు చూస్తే ఆదివాసీ గిరిజనులను ఎట్లా అణచివేయాలో ప్రభుత్వానికి కనిపిస్తుందన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో గిరిజనులను అణచివేసే నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో హాస్టల్స్ లో పనిచేస్తున్న అర్హులైన డైలీ వేజ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని ధర్నా నిర్వహించారు. 30% పీఆర్సీతో నెల నెల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డైలీ వేజ్ వర్కర్లను పర్మనెంట్ చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆశ్రమ పాఠశాలలు హాస్టల్స్ డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో ర్యాలీ నిర్వహించారు. యూనియన్ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గత 30 ఏళ్లుగా చాలి చాలని జీతాలతో బతుకులు వెల్లదీస్తున్నామని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అర్హులైన డైలీ వర్కర్లకు ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలో 2015 నుండి దేవాలయాల్లో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న గూగులత్ రంజిత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 15 నేరాల్లో గూగులత్ రంజిత్ ఒక మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆలయాల్లో దొంగతనం చేసిన 310 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 70 గ్రాముల వెండితో పాటు 95,000 రూపాయల నగదును పోలీసులు సీజ్ చేశారు. హనుమాన్ దేవాలయంలోని సువర్చలదేవి అమ్మవారి పంచలోహ విగ్రహాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం 20 లక్షల రూపాయలుగా ఉంటుందన్నారు. నిందితుని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించబోతున్నట్టు ఎస్పీ వినీత్ తెలిపారు. జగిత్యాల జిల్లా ప్రజావాణిలో కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు రైతు ఐక్య వేదిక నాయకులు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వరి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. మిల్లర్ల దోపిడీ అరికట్టాలని డిమాండ్ చేస్తూ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ జి రవికి పత్రం సమర్పించారు. వెంటనే కలెక్టర్ అధికారులను ఆదేశించి తక్షణం రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. జగిత్యాల జిల్లా పావని కంటి ఆసుపత్రి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 20 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు అందించారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. రోగులకు ఉచితంగా మందులు కంటి అద్దాలు అందజేశారు. నియోజకవర్గంలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఎల్లారెడ్డి, కౌన్సిలర్ నారాయణరెడ్డి, వైస్ ఎంపీ సురేందర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఐబీ కాలనీలో మహిళలు స్వచ్ఛందంగా సొంత ఖర్చులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారని ఈ సందర్భంగా వారిని అభినందించారు వన్ టౌన్ సీఐ రమేష్ బాబు. గత కొంతకాలంగా పారిశ్రామిక ప్రాంతంలో దొంగతనాలు జరుగుతున్నాయని తెలియజేశారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. దొంగలు పోకిరీలు కాలనీలో విధ్వంసం సృష్టిస్తున్నారని కాలనీ వాసులు ఐక్యంగా ఉండి పోలీసులకు సమాచారం అందించాలన్నారు. మహిళల స్ఫూర్తితో మిగతా కాలనీలో మహిళలు ముందుకు రావాలని వన్ టౌన్ సీఐ రమేష్ బాబు సూచించారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై చెడు వ్యసనాలకు బానిస కాకుండా చూసుకోవాలన్నారు. పారిశ్రామిక ప్రాంతంలోని కాలనీలో ప్రజలు సహకరిస్తే దొంగతనాలు లేకుండా చేయవచ్చన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల జాబితాలో అర్హులై జాబితాలో పేర్లు రాని వారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలను అందించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డబుల్ బెడ్రూమ్ల జాబితాలో అర్హత ఉండి డ్రాలో పేర్లు రాని వారికి ఆందోళన నెలకొన్నాయి. నవంబర్ 30, డిసెంబర్ 1 వారంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోర్డర్లో మరణించిన జవాన్లకు జై జవాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జై జవాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో కుప్వారా జిల్లా మచ్లీ సెక్టర్ బోర్డర్లో 40 సెంటీగ్రేడ్ చలిలో గస్తీ కాస్తుండగా కొండ చర్యలు విరిగిపడి 56 మందిలో 3 సైనికులు మరణించగా వారికి మాజీ సైనికులు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా మునుగోడు ఎన్నికలు పూర్తయి నైతిక విజయం తనదే అని చెప్తున్న రాజగోపాల్ రెడ్డి రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటారంటూ సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పట్టణ యూత్ ఆధ్వర్యంలో ఫ్లెక్సీతో నిరసన తెలిపారు. మునుగోడు ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేందుకు ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ సహకరించిందన్నారు. మునుగోడు ఎన్నికల ఫలితం ద్వారా ప్రజలు తిప్పికొట్టారన్నారు. బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ సన్యాసం ఎప్పుడు చేస్తారంటూ వారు ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలో రైతుల నుంచి ధాన్యం మదనపు తూకం వేసే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. తాటిపల్లి జాతీయ రహదారిపై రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 2 గంటలకు పైగా జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వెళ్లి ధర్నా విరమింపజేశారు. తాటిపల్లి ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాస్, గంగారెడ్డి, వెంకట్ గంగాధర్ రెడ్డి, రవి అంజన్న బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం బస్తీలోని పేదల సుస్థి పోగొట్టేందుకు బస్తీ దవఖానాలు ఏర్పాటు చేశారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ 8వ డివిజన్, కొత్తగూడెం డివిజన్లలో ఏర్పాటు చేసిన బస్తీ దవఖానాలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. పేదల ఆరోగ్య భద్రత అందుబాటులోకి బస్తీ దవఖానాలను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఈ ఆసుపత్రిలో నిపుణులైన ఎంబీబీఎస్ డాక్టర్, స్టాఫ్ నర్స్ సిబ్బందితో వైద్య సేవలు ఉచితంగానే అందిస్తున్నామని తెలియజేశారు. బస్తీ దవఖానాల్లో అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారన్నారు. డయాగ్నోసిస్ ద్వారా 57 రకాల పరీక్షలు ఉచితంగా ప్రజలకి అందుతుందన్నారు. నగరంలో ఇప్పటికే అనేక డివిజన్లలో బస్తీ దవఖానాలు ఉన్నాయని తెలియజేశారు. ఇక పాము కాటు, కుక్క కాటు, డెంగ్యూ, మలేరియా సహా అన్ని రకాల మందులు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటాయన్నారు. మంత్రితో పాటు వైద్య అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వైరం మున్సిపాలిటీలో ప్రభుత్వ ప్రైవేటు స్థలాలు అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రిజిస్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వైరం మున్సిపాలిటీలో ప్రభుత్వ ప్రైవేటు స్థలాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి స్థానిక ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రైవేటు స్థలాలను అక్రమ రిజిస్ట్రేషన్ చేసే అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు వైరం ఎమ్మెల్యే రాములు నాయక్. అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. నర్సాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ దుకాణాలను ఎమ్మెల్యే మదన్ రెడ్డితో పాటు మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి ప్రారంభించారు. 88 లక్షలతో కేవలం 9 నెలల్లోనే వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రారంభించామన్నారు. గతంలో మంత్రి ఉన్న సమయంలో 13 ఎకరాల్లో వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఐకేపీ కేంద్రాలు, పీఎస్ఎస్ కొనుగోలు కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మంచి మద్దతు ధరతో వరి కొనుగోలు చేస్తుందని తెలియజేశారు. ఇక రైతు బంధుతో పాటు రైతు బీమా 24 గంటల కరెంటు మద్దతు ధరతో ప్రభుత్వం రైతులకు అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ నాయకులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ ప్రధాన చౌరస్తాలో అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ బిల్డింగ్ సెల్లార్ను గ్రామ పంచాయతీ అధికారులు పూడ్చివేశారు. సుల్తాన్పూర్ తండాకు చెందిన బలరాం, శంకర్, రవిలు హవేలీ గన్పూర్లో గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా బిల్డింగ్ సెల్లార్ నిర్మించారన్నారు. బిల్డింగ్ వ్యక్తికి 6 సార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోకుండా నిర్మాణం చేశారని తెలిపారు. పై అధికారుల ఆదేశాలతో ఈ రోజు సెల్లార్ను పూడ్చివేసినట్లు తెలిపారు. గ్రామంలో ఎవరైనా సరే గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ మురళి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోడు భూముల సర్వే జాబితాలో తన పేరు రాకపోవడంతో ఒక రైతు వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి నిరసన తెలిపాడు. మెదక్ జిల్లా కుల్చారం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పొడుపుల సమస్య పరిష్కారం కోసం కొంగోడు గ్రామంలో సర్పంచ్ మంజుల సత్యనారాయణ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. గ్రామానికి చెందిన దేవదాసు అనే రైతు తాను గత కొంతకాలంగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో తన పేరు రాకపోవడంతో అధికారులతో వాగ్వాదానికి దిగాడు. పంచాయతీ సెక్రటరీ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి నిరసన తెలిపాడు. అక్కడే ఉన్న ఎస్ఏ సార శ్రీనివాస్ గౌడ్ రైతు దేవదాసును నచ్చజెప్పి కిందికి దించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తన భూ సమస్య పరిష్కరించాలని దేవదాసు అనే రైతు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో అటవీ శాఖ అధికారులకు, గిరిజనులకు మధ్య చిచ్చు రేగుతుంది. వరుసగా వివాదాలు, ఘర్షణలు తలెత్తుతున్నాయి. తమకు జీవనాధారమైన అటవీ భూములను అధికారులు లాగేసుకుంటున్నారన్న భయాందోళనలో అక్కడున్న ప్రజలు ఉన్నారు. మరోపక్క అటవీ రక్షణ ఫారెస్ట్ అధికారులకు పెద్ద పరీక్షగా మారింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు మంజూరు ప్రక్రియను చేపట్టిన నేపథ్యంలోనే సమస్య మరింత జటిలంగా మారింది. ఖమ్మం జిల్లాలో స్థానిక గిరిజనుల కంటే ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన గిరిజనులతో పోడు సమస్య ఇబ్బందికరంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 120కి పైగా గుత్తికోయల గ్రామాలు ఉన్నాయి. ఇతర
ప్రాంతాల నుంచి వచ్చిన గుత్తి కోయలు ఖమ్మం జిల్లాకు వలస వచ్చారు. పాతికేలుగా 25,000 మందికి పైగా రిజర్వ్ ఫారెస్ట్ లో నివాసం, వేలాది ఎకరాల్లో జొన్న సజ్జ వరి ఇతర ఆహార చిరుధాన్యాలు సాగు చేసుకుంటున్నారు. దీంతో వారిపై అటవీ శాఖ అధికారులు పోలీసు కేసులు పెడుతున్నారు. గుత్తి కోయలను గిరిజనులను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నారు. దీంతో అధికారులను గిరిజనులకు మధ్య ఘర్షణ మొదలైంది. ఏజెన్సీ ప్రాంతంలో దశాబ్దాల నాటి పోడు సమస్యకు పరిష్కారం లభిస్తుందా అన్న ఆశగా ఎదురు చూస్తున్న సమయంలోని పెను విషాదం చోటు చేసుకుంది. పోడు భూముల పట్టాల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోతో గ్రామ సభలు సర్వేలు జరుగుతున్న దశలో తమకు అన్యాయం జరుగుతుందని అనుమానం వ్యక్తం చేస్తూ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుపై దాడికి పాల్పడ్డారు గుత్తి కోయలు. కాగా పోడు సమస్యలు పరిష్కారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల మధ్య అటవీ అధికారుల మధ్య ఘర్షణలకు కారణమవుతుందని విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇక మరోపక్క వెంటనే పోడు భూముల సమస్యను పరిష్కరించి పోడు భూమి సాగు చేసుకుంటున్న గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ నెల 24వ తేదీన మహబూబ్ నగర్ పాలమూరు విశ్వవిద్యాలయం 3వ స్నాతకోత్సవానికి హాజరవుతారని వైస్ ఛాన్సలర్ లక్ష్మీకాంత్ రాథోడ్ తెలియజేశారు. స్నాతకోత్సవ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. ఇక ఈ వేడుకల్లో 6 పీహెచ్డీలు, 73 బంగారు పథకాలు, 3,000 పీజీ సర్టిఫికేట్ తో పాటు 30,000 పైగా యూజీ డిగ్రీలు విద్యార్థులకు ప్రదానం చేస్తారన్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నెగ్వ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు తెలుగు బయో సైన్స్ చెప్పే ఉపాధ్యాయులు లేక విద్యార్థులు రాసురకు నిర్వహించారు. 90 మంది విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలో ఇప్పటి వరకు ఉపాధ్యాయులను నియమించకపోవడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే అకాడమిక్ ఇయర్ సగం అయిపోయిందని, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు తమ భవిష్యత్ నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయ భూమి లేని గిరిజన నిరుపేదలకు 3 ఎకరాల భూమి ఇవ్వాలన్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న ఆదివాసీ గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం పోడు గ్రామాలుగా గుర్తించి పోడు గ్రామాల జాబితాలో చేర్చాలన్నారు. అటవీ హక్కుల గ్రామాల వారీగా కమిటీలు వేసి సర్వే చేసి హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. దళిత బంధు పథకం లాగా గిరిజన బంధు ప్రవేశపెట్టి నిరుపేద గిరిజనులను ఆదుకోవాలన్నారు. మోడల్ మార్కెట్ పేరుతో తమ స్థలాలను బలవంతంగా స్థానిక నేతలు లాక్కుంటున్నారని నర్సింగి పశు వ్యాపారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. నిజం కాలం నుండి నర్సింగి పశువుల సంత ఎంతగానో పేరుగాంచిందన్నారు. పశువుల సంతను అధికారులు అభివృద్ధి పేరుతో తమ వద్ద బలవంతంగా స్థలాలను లాక్కుంటున్నారని తెలియజేశారు. పశు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం అధికారులు తమకు వేరే ప్రాంతంలో స్థలం చూపించకుండానే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి బెదిరింపులకు పాల్పడి తమ స్థలాన్ని లాక్కుంటున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు స్పందించి స్థలం కేటాయించి మిగిలిన స్థలాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. అధికారులు స్పందించి తమకు స్థలం మంజూరు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసి అభివృద్ధి పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. కాకతీయ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్టార్ గా కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు కి బాధ్యతలు అప్పగించడంతో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. రెగ్యులర్ రిజిస్టార్ గా పనిచేసిన వెంటరెడ్డి పదవి కాలం ముగియడంతో ఆయన స్థానంలో శ్రీనివాసరావును నియమించారు. 2 నెలల్లో పదవి విరమణ చేయబోయే ప్రొఫెసర్ కు ఎలా రిజిస్టర్ ఇస్తారని నిలదీస్తున్నారు. కేయూ ప్రధాన గేట్లు, కాలేజీ హాస్టల్ గోడలపై ఆయన నియామకాన్ని నిరసిస్తూ పోస్టర్లు విలిశాయి. వెంటనే వీసీ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న 6,500 మంది విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా సోలార్ ల్యాంపులను పంపిణీ చేస్తున్నామన్నారు. సొంత ఖర్చులతో 5 లక్షలు వెచ్చించి నర్సంపేట నియోజకవర్గంలో చదువుతున్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ సోలార్ స్టడీ ల్యాంప్స్ ను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కరెంటు సమస్య లేకుండా విద్యార్థులకు కంటి సమస్యలు లేకుండా సులువుగా చదువుకోవడానికి ఈ ల్యాంప్స్ ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క భవిష్యత్ పట్ల ఎప్పటికప్పుడు బాధ్యత కలిగి ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం మన ఊరు మన బడి కార్యక్రమాన్ని తీసుకువచ్చి అన్ని పాఠశాలల్లో సదుపాయాలు మెరుగుపరచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ విద్యాశాఖ అధికారులతో పాటు మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.